ఎస్ ప్రస్తుతం మనం సేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాం. రైల్వే స్టేషన్ దగ్గర సుమారు 93 లక్షలతో జీహెచ్ఎంసీ అధికారులు చాలా అట్టహాసంగా ఒక కూరగాయల మార్కెట్ను ప్రారంభించి 3 నెలలు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఈ కూరగాయల మార్కెట్లోకి ఎవరైతే వర్తకదారులు ఉన్నారో, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళెవరూ ఇక్కడికి రావట్లేదు, ఇక్కడ మార్కెట్లు పెట్టట్లేదు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఒకటే చెప్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు ఎవరైతే కూరగాయలు అమ్ముతూ ఉన్నారో వాళ్ళందరికీ మేము అవగాహన కల్పిస్తున్నాం, అయినప్పటికీ వాళ్ళు ఎందుకు రావట్లేదో మాకు కూడా అర్థం కావట్లేదు లేదని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్నను రేజ్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున 93 లక్షలతో జీహెచ్ఎంసీ అధికారులు మార్కెట్ కట్టిందే వాళ్ళ కోసం, వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావట్లేదు, అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం ఈ మార్కెట్ దగ్గర ఉన్నాం. మీరు నా వెనక చూస్తున్నారు, పెద్ద ఎత్తున మార్కెట్ ఈ మూల నుంచి ఆ మూల వరకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. మార్కెట్కి వచ్చే వాళ్ళ కోసం టాయిలెట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు నిర్మించారు. అయితే నాతో పాటు కూరగాయలు అమ్మే వ్యక్తులు ఉన్నారు, వీళ్ళంతా ఇప్పుడు మీరు నా వెనక చూసిన వాళ్ళంతా ఇక్కడ స్థానికంగా చందానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో మంగళవారం బుధవారం మార్కెట్లు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు రోడ్ల మీద మార్కెట్లు పెడుతూ ఉంటే జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి మీ కాటాలు తీసుకుపోతే మీ సరుకంతా మేము బండ్లు వేసుకెళ్తామని చెప్పి పోలీసులను తీసుకొచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ ఇబ్బంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చాలా పెద్ద ఎత్తున చాలా అట్టహాసంగా ఈ మార్కెట్ కనిపిస్తూ ఉంది, అసలు మీకున్న ఇబ్బందులు ఏంటి? అంటే అధికారులు చెప్తూ ఉన్నారు మీకోసమే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున 8 లక్షలు పెట్టి కట్టారు, ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఇది రన్నింగ్ రోడ్డు కాదు, మేము పెట్టాలనుకుంటే ఇది ఒక్కటి పెట్టడం వల్ల 4 మార్కెట్లు 5 మార్కెట్లు బంద్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటి శనివారం, ఒకటి సోమవారం, ఒకటి మంగళవారం, ఒకటి బుధవారం, ఇన్ని మార్కెట్లు బంద్ అయ్యాయి. ఈ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? 50 నెంబర్స్కో 60 నెంబర్స్కో ఇచ్చారు, మాకు ఇక్కడ రాలేదు, మాకు ఇవ్వలేదు ఇక్కడ ప్లేస్లో స్థలం. అది కూడా ఏంటంటే కొంచెం ఒక 2 ఫీట్స్ 3 ఫీట్స్ మందమే ఇచ్చారు. ఇక్కడ 2-3 ఫీట్లలో మేము ఏం పెట్టుకోవాలి? 2-3 ఫీట్లలో పెట్టుకునే ఐటమ్స్ 3-4 ఐటమ్స్ పడతాయి. 3-4 ఐటమ్స్కి మేము వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలంటే కష్టమే కదా, మా డీజిల్ కూడా రాదు. మళ్ళీ మేము చేసే దందాలో మేము ఇదే దందా చేస్తాం, మాకు బయటకు వెళ్ళి పని చేసుకునేది లేదు, ఈ పనే చేస్తాం కాబట్టి. ఇది రన్నింగ్ ఏరియా కాదు కాబట్టి మేము ఇక్కడ వీక్లీ మార్కెట్ 1 టైమే పెట్టమని మేము చెప్తున్నాం. కానీ ఇక్కడే కూర్చోండి ఆ మార్కెట్స్ మొత్తం తీసేయండి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మార్కెట్ పెట్టడం వల్ల మేము ఇక్కడ 50 నెంబర్స్ బతికితే మార్కెట్లో 200-300 నెంబర్స్ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మార్కెట్లు అవుతూ ఉంటాయి కదా, సోమవారం, మంగళవారం, బుధవారం, ఈ చుట్టుపక్కల మార్కెట్లు మేము కూడా చూస్తున్నాం. అక్కడ సుమారు 100-150 మంది వచ్చి మీరు కూరగాయలు అమ్ముతూ ఉంటారు, అందులో కూడా కార్డులు ఉన్న 30-40 మందికి ఇక్కడ అలాట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ దగ్గర కార్డు లేవు, ఇక్కడ అలాట్మెంట్ రాలేదు, అక్కడ మార్కెట్లు తీసేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నా ప్రశ్న. అదే, మిగిలిన వారి పరిస్థితి కోసమే మేము ఇక్కడ మార్కెట్ స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడ పెట్టాలి అంటే మా వరకు మేము మా కుటుంబం గురించి మేము ఆలోచించట్లేదు, మిగతా వాళ్ళ గురించి ఆలోచించే మేము ఇక్కడ ఎవరు కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఈ మార్కెట్ వల్ల 2 ఏరియాలకు సంబంధించిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ ఒక మార్కెట్ ఉంది అని. ఇక్కడ కాకపోతే లింగంపల్లిలో కొనుక్కుంటారు, లేదంటే గల్లీలో వచ్చే ఆటోల దగ్గర కొనుక్కుంటారు. కానీ ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చే కొనేటోళ్ళు ఒక్కడు కూడా లేరు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు కూడా 10-15 వెహికల్స్ కూడా వెళ్ళట్లేదు. ఈ ఏరియాలో మేము ఎంత పెట్టి మాలు పెట్టాలి చెప్పండి? అంతకు తోడు ఇక్కడ పెట్టాలని ఆలోచన వచ్చేటోళ్ళకి ఏముంది అంటే ఏదో పెట్టేద్దాం అన్నట్టుంది, కానీ ఇంతమంది కడుపులు కొట్టే ఆలోచన ఉంది మెయిన్. అయితే మేము మాల్ తీసుకొచ్చింది 10,000 పోతే పోనీ, ఒకసారి తీసుకుపోతారేమో, మీ మాటకి అయితే భయపడతలేదు. కానీ వీక్లీ మార్కెట్లు ఖచ్చితంగా నడవాలి. సరే, అధికారులు మీకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు, సరే వాళ్ళ మాట ప్రకారమే చూద్దాం. మీరు అసలు ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా మార్కెట్లు పెట్టారా? గిరాకీ ఎలా ఉందనేది తెలిసేది మీరు మార్కెట్లు ప్రారంభిస్తేనే కదా. పెట్టారా ఇంతకుముందు? ఒక 2 వారాలంతా పెట్టినాం, మాకు గిరాకే కాలేదు. రోజు 30 రూపాయలు 50 రూపాయలు 40 రూపాయలు తీసుకొని పోయినాం. అట్లా గిరాకులు అయితే మేము ఏం తినాలి, ఏం బతకాలి, ఫైనాన్స్లు ఏం కట్టుకోవాలి, ఇంటి అద్దెలు ఏం కట్టుకోవాలి? ఆ రోడ్డు మీద అంటే పెద్ద ప్లేస్ ఉంటుంది, అన్ని తెచ్చి అన్ని ఐటమ్ పెట్టుకుంటాం, కూర్చుంటాం. ప్రతి ఒక్కరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి లేపితే మేము ఎక్కడ పోవాలి? వాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంత పెద్ద మార్కెట్ ఇది, పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, రైళ్లు తిరుగుతూ ఉన్నాయి, అటు పాపిరెడ్డి కాలనీ నుంచి కానీ హుడా కాలనీ వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు మీరు ప్రారంభిస్తే అని. మీరేమో గిరాకీ అవ్వట్లేదు అంటున్నారు, వాస్తవమే అనుకోవచ్చా? గిరాకీ అవ్వట్లేదు అంటే అవతల మార్కెట్ ఉంది, యువతల మార్కెట్ కానీ ఇక్కడ చెట్లు గుట్టలే ఉన్నాయి, ఎవరు వచ్చి కొంటారు? అందుకే మా మార్కెట్లు మాకే కావాలి. మేము రోజు ఎంతనో అంత అమ్ముకుంటాము, ఫైనాన్స్లు కట్టుకోవాలి. మాకు రోజు అమ్ముకుంటేనే మాకు తిన్నికే గడుస్తుంది, కానీ లేకుంటే నడవదు. మా మార్కెట్లు మాకు కావాలి, లేకుంటే మామూలు అందరికీ మా ఇద్దరిద్దరు ఆల్మోహన్కి జీతాలు ఇప్పియమని, నెలకు 20,000 జీతాలు ఇప్పియమని పనిచేస్తాం. అన్ని మార్కెట్లు పనిచేస్తాం, వాళ్ళనే సూపర్ మార్కెట్లు పెట్టించి అమ్మిపియమని. అమ్మా, మీరు ఎప్పటి నుంచో కూరగాయలు అమ్ముతూ ఉన్నారు, ఎప్పుడూ లేని ఇబ్బంది ఇప్పుడే వచ్చింది. మిమ్మల్ని అసలు రోడ్డు మీద కూరగాయలే అమ్మొద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు, అసలు ఏంటి ఇబ్బంది ఏంటి? మేము కేసీఆర్ని గెలిపించడం ఇబ్బంది సార్ మాది. కేసీఆర్కి మా తెలంగాణ తెచ్చిండు కదా, మాకు తెలంగాణ వచ్చింది కదా అని గెలిపించడము మాది తప్పు. ఈసారి ఓటు వేయం,
మమ్మల్ని నాకు ముగ్గురు ఆడపిల్లలు నాకు ఈ నుంచి నాకు కోసిండ్రు ఆపరేషన్ అయింది 10 నెలలు అవుతుంది నేను చేసేది ఆ దందా నేను నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎంబెడ్ చేయాలి ఆయన ఇస్తాడా ఆయన ఇచ్చే 100 రూపాయలతో పెళ్ళి అవుతదా చెప్పండి ఆ నాకు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయవను నేను బంద్ చేసుకొని ఇంటి కాడ కూర్చుంటా 10 10 లక్షలు ఇవ్వమను అందరి ఐరావల మొత్తం సంతాలు బంద్ చేయమను దందలు రోడ్ల మీద చేసుకుంటా అందరిని బంద్ చేయమను మేము బంద్ చేయమను అందరి పెళ్ళిళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు చేయమను కేసీఆర్ చేయమను మాకు ఇంటి కిరాయి కట్టమను మాకు భోజనాల ఖర్చులకు నూనె ప్యాకెట్ 90 రూపాయల నూనె ప్యాకెట్ 150 రూపాయలు చేసిండు అమ్మ చేసే మాకు 500 మిగులుతాయి పిల్లల తల్లం కష్టపడితే 500 400 మిగులుతాయి అది నూనె ప్యాకెట్కు కూరగాయలకే సరిపాయి డీజిల్ రేటు 110 రూపాయలు చేసిండు మార్కెట్ కోయాలంటే 500 500 కిరాయిలు మేము ఏం తిని బతకాలే ఇప్పుడు పెద్ద పెద్ద మార్కెట్లు వాళ్ళేమో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మాల్స్ లాగా కట్టి రోడ్ల మీద షెడ్ లేసి అమ్ముతూ ఉంటే వాళ్ళకి లేని అభ్యంతరం రోడ్ల మీద అమ్ముకునే మీకు ఎందుకు పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు వాళ్ళకు లంచాలు ఇచ్చింటారు వాళ్ళు పెద్ద పెద్దలు లంచాలు ఇస్తారు మేము ఇయ్యం కదా మేము లంచాలు ఇయ్యనికి మాకు తిననికనే వెళ్ళదు లంచాలు ఇయ్యనికే మాకు లేదు కదా అది పెద్ద పెద్ద షాపులు పెట్టి రెండు పిల్లలు మూడు పిల్లలు షాపులు పెట్టుకున్న వాళ్ళు లంచాలు ఇస్తారు మేము ఇయ్యలేము కదా మేము ఏడుస్తాం మాకు 400 300 మిగిలితే ఇంట్లోకే సరిపోయా చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అంటే రోడ్ల మీద మేము ఏమైనా పోసుకొని సామాన్లు వస్తాం కానీ మేము అయితే రోడ్ మొత్తం మా కూరగాయలు మొత్తం వేసుకపోయినా సరే మళ్ళీ తెచ్చి మళ్ళీ పైసలు పెట్టేనా తెచ్చి పెట్టుకుంటాం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే ఏం చేస్తారు సరే పర్వాలేదు దాన్నే ఉంచి బో పెడతారు కదా అన్నం మా పిల్లల తల్లకు అన్నం పెట్టాలి మా పిల్లల తల్లకు అన్నం పెట్టాలి మా పిల్లల తల్లకు బట్టలు ఇవ్వాలి మా మోడికి రోజు 200 కోట్లు కావాలి 200 కోట్లు కావాలి 200 కోట్లు ఇప్పియమను బంద్ చేసుకొని పోలీస్ స్టేషన్ కూర్చుంటాం సార్ కాదండి ఇది రన్నింగ్ ఏరియా కాదు మీరైనా సరే ఆలోచించండి ఇక్కడ రన్నింగ్ ఏరియా కాదు ఈ ఏరియాకి సంబంధించింది ఆ ఏరియాలు రెండు ఏరియాలే ఉన్నాయి రెండు ఏరియా జనాలు ఎంత మంది దగ్గర కొంటారు ఆమె రోడ్డు మీద పెడితే వేరే ఏరియా వాళ్ళు కూడా రన్నింగ్ ఏరియాలో పోయి మా ఇంట్లో కూరగాయలు లేవని తీసుకుపోతారు మా దగ్గర ఇప్పుడు ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కొనాలంటే పోనీ మేము ఒక్క వారం పెడతాం సార్ వీళ్ళు కట్టించినందుకు ఒక వారం పెడతాం అంతేగాని వీక్లీ మార్కెట్ ఒక్క నిమిషం బాగా ఒక్క వారం పెడతాం అంతేగాని ఈ ఒక్క మార్కెట్ వల్ల 4-5 మార్కెట్లు పోతున్నాయి అదే వారంలో మేమందరం ఫిక్స్ అయ్యి ఒక డే పెట్టుకుంటాం అంతేగాని ఇక్కడే పెట్టండి ఇక్కడే కూర్చోండి అంటే మాత్రం మా కొన్ని రోజుల వరకు మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చామనండి మా రూమ్ రెంటలు మా ఆటో ఫైనాన్స్ మా ఇంట్లో మేము జాబులు చేసేది ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని మా ఇంట్లో కష్టపడాలి మా పిల్లలు ఇంత తింటున్నారు నేను వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేయలేను మేం చెప్తున్నా నా పిల్లలు ఎంత తింటున్నారు నేను వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ చేయలేను నా ఆటోలో నా పిల్లల్ని ఎక్కించుకొని నేనే డ్రైవర్ని తీసుకొని పోయి బతుకుతున్నా ఇప్పుడు ఇక్కడ పెట్టి నేను ఎంత సంపాదించాలి డాలి మీరు చెప్పండి ఎంత సంపాదించాలి నా పిల్లలకి ఎలా పోషించాలి ఇప్పుడు వచ్చేసి మీరు అక్కడ తీసేయండి ఇక్కడ పెట్టుకోండి అంటే ఇక్కడ ఏం కావాలి ఉద్దేశం మీరు ఇది రన్నింగ్ ఏరియానా మీదేమైనా హైవేనా ఇప్పుడు లింగంపల్లి మార్కెట్ ఉంది అది హైవే చాలా మంది నడుస్తుంది వాళ్ళకి కనీసం మినిమం రోజుకి 5000 అని అమ్ముకుంటారు ఇక్కడ 200 మేము అమ్ముకోవాలి ఇక్కడ పెడితే ఎట్లా బతకాలి మేము అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు రైతులు కూడా ఉన్నారు కదా చాలా మంది రైతులు బాగుండాలి అని చెప్పి అందరూ కోరుకుంటారు కానీ ఆ రైతులను కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అధికారులు అసలు ఏం చెప్పదలుచుకున్నారు రైతులు మేము ఉంటేనే రైతులు ఉంటారు వాళ్ళ దగ్గర చేనులలో పంట వచ్చి కూడా మేము కొంటేనే కదా 10 మంది సేల్ చేస్తేనే కదా వాళ్ళకు కూడా 4 రూపాయలు వచ్చేటివి ఆ 4 రూపాయలు కూడా రాకుండా రైతుకు కూడా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు రోజుకు మేము క్వింటాలు తెచ్చినాం అనుకో 10 కిలోలు తెచ్చుకున్నాం అనుకో పోలేదు అనుకో వాళ్ళు ఏమన్నా ఏంటి రోజు పోతుంది ఏది తగ్గిపోయింది ఏంది అని వాళ్ళు కూడా బాధలు పడతారు వాళ్ళు నష్టము మేము నష్టము వాళ్ళ రూమ్ కిరాయిలు కట్టుకోవాలంటే పిల్లల ఫీజులు కట్టుకోవాలంటే ఎంత బాధ చాలా బాధ అయిపోతుంది వాళ్ళకు అయితే ఇప్పటికే మీరు పెట్టిన మార్కెట్ల దగ్గరికి జీహెచ్ఎంసీ వాళ్ళు పోలీసులు తీసుకొని వస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీరు మార్కెట్లు పెడుతున్నారు ఈసారి అసలు ఏం చేయబోతు ఉన్నారు మరి మీరు మరి రోడ్డు మీద బతుకులు వాళ్ళు తీసేసారంటే బతకలేరు వాళ్ళకు ఒక కుటుంబానికి 20,000 చొప్పున వాళ్ళకు ఫ్యామిలీకి ఇస్తే పిల్లలేంది పిల్లలు ఫీజులు కట్టాలేంది అన్ని దాని మీద ఆడపడుకునే వాళ్ళు ఉన్నారు సంవత్సరాల నుంచి దందాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యలో ఎక్కడైనా పోవాలంటే వాళ్ళు ఎటు పోతారు ఏ పని చేయగలుగుతారు ఏ పని చేయలేరు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి కరోనా నుంచి ఆ ఇబ్బందులు పడరు ఇప్పుడు ఈ ఇబ్బందులు పడాలి అంటే వాళ్ళు ఏమైపోవాలి ఒకసారి గురించి ఆలోచించడానికి ఇప్పటికే కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు మీరంతా కరోనా ఇప్పుడిప్పుడే
తగ్గుతుంది, కరోనా నుంచి కోలుకుంటున్నారు, మిమ్మల్ని రోడ్ల మీద కూరగాయలు అమ్మొద్దని చెప్పి అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏం చెప్తారు? రోడ్డు మీద బిజినెస్ చేయకపోతే మా బతుకు లాగం అయితే మేము రోడ్డు మీద వస్తాం సారు. మాకు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, మేము ఒక్కళ్ళు చేస్తే మా ఫ్యామిలీ ఇంట్లో ఆరు ఆరు మంది ఎనిమిది ఎనిమిది మంది బతకాలి. మేము చేయకపోతే ఎలా నడుస్తా సార్? నెలకొచ్చి రెంటులు మా పైన పడతాయి. ఇప్పుడు వారం వారం వచ్చి ప్రతి వారం గోల చేస్తారు జిహెచ్ఎంసీలు. మీరు పెట్టద్దు అంటున్నారు, మేము పెట్టకుండా ఎక్కడ వెళ్ళాలి? మా బతుకు తెరువు ఎలా చేయాలి? ప్రభుత్వం నుంచి మేము కూడా అదే అడుగుతున్నాం. తెచ్చారు వాళ్ళు, అక్కడ చందనగర్లో కూడా మీటింగ్ పెట్టారు. ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ వాళ్ళకి, వాళ్ళకే అలర్ట్ ఉంది, మాకు అలర్ట్ లేదు. మేము ఎక్కడ పోవాలి సార్? మేము ఎక్కడ బతకాలి? మాకున్న దగ్గరలో ఇవే మార్కెట్స్లు. మేము బండ్లు దొబ్బుకొని దూరం దూరం మియాపూరు, ఇక్కడ శంకర్ కొండాపూరు, శంకర్పల్లి అక్కడైతే వెళ్ళలేము కదా సార్. ఆటో తీసుకొని వెళ్ళాలన్నా 800 ఇవ్వాలి వాళ్ళకు. మేము ఎక్కడ సంపాదించేది? 500 కూడా మిగులుతలేవు వాళ్ళకి. 800 ఇవ్వాలంటే ఏడుకెళ్ళైతే సార్? ప్రభుత్వం నుంచి మేము కోరుకున్నది అది ఒకటే సార్, లేకపోతే మాకు ఏమైనా జాబులు పెట్టియండి, జాబులైనా చేసుకుంటాం సార్. ఈ శేర్లింగంపల్లి ప్రాంతంలో కానీ మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న ఈ చుట్టుపక్కల చాలామంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. లీడర్స్ దగ్గరికి ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఇట్లా ఇబ్బంది అవుతుందని నగర్లో గాంధీ బొమ్మ దగ్గర మీటింగ్ అయింది సార్, అందరం వెళ్ళాము. అక్కడ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, ఇక్కడ కట్టించినాం ఇక్కడే ఉండాలని. మేము ఒక 1 వీక్ పెట్టినాం ఇక్కడ, 20-30 రూపాయలు దందయించారు. ఇంటి పాల ప్యాకెట్ కూడా డబ్బులు వెళ్ళకపోతే మేము ఎలా బతకాలి సార్? మేము చేసుకునే బిజినెస్ చిన్న 15 రూపాయల బిజినెస్ సార్, దాంట్లో మేము ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఇల్లు కిరాయిలు ఎలా కట్టాలి, పిల్లం పిల్లలను ఎలా పోషించాలి? ఇక మీరే న్యాయం చేయాలి మీడియా వాళ్ళు. మాకు ఏం చివరికి ఏమి కాయమో, రోడ్డు మీద మాత్రము మేము అమ్ముకునేది తప్పది. ఇక్కడ పెట్టామంటే మేము పెట్టలేము, ఆడ వాళ్ళనే మేము సస్తం, ఏమన్నా రాయనా సస్తం మేము. అంతేగాని ఇక్కడ పెట్టు అంటే ఇక్కడ నడవది, నడవని పని బిడ్డ. శాతనైన వాళ్ళు ఉండరు, శాతగాన వాళ్ళు ఉండరు, ఎక్కడ పోవాలి, ఏడ అమ్ముకునాలి. అందరు ఏళ్ళనుంటే నేను 35 ఏళ్ళనుంటే అమ్ముతున్నా బిడ్డ, ఏడకి నడవమంటే కూడా నడుస్తా. 35 ఏళ్ళ మనిషిని నేను, వ్యాపారం నడిచింది. ఇప్పుడు సడన్ అది నేను వేసుకపోతా, నేను పెట్టొద్దు అంటే మేము ఎక్కడ పోవాలి? మంగళవారం, భుజారం, బేస్తారం, మంగళవారం, శనివారం ఈ అంగళ్ళు నడవాలి, నడవాలి. ఎప్పుడు పెట్టామంటే గురువారం రోజు పెట్టామంటే పెడతాం. ఇక్కడ నడుస్తుంది శుక్రవారం మంగళ, ఇక్కడ వచ్చి కొంటారా? ఎవరు కొనలేరు. అది నేను అనేది. పోలీసులు తీసుకొచ్చి మిమ్మల్ని అవసరమైతే అరెస్ట్ చేస్తామంటున్నారు, ఏం చెప్తారు? కుషిటం కుషిటం పోలీసు పోయి కుషిటం కుషిటం. ఏమేమి ఉపాసం ఉన్నా చింతలే, ఆనే రాస్తే చింతలే, కానీ అంగలు మాత్రం నీయేమో. యాడికైతే కేసీఆర్ గారికి పోతేమన్నా పోతే అంతే, ఒకటే మాట నేను మాట్లాడేది. అయితే ఈ మార్కెట్ లో లైట్లు ఇచ్చే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ మార్కెట్లన్నీ బంద్ చేయండి, మీ రోడ్ల మీద పెట్టొద్దని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళకి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ ఏమవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. స్థానికులు కూడా అదే విషయంపై మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అంటే, మీరు లైట్లు ఇస్తారు వీళ్ళందరికీ, ఆ లైట్ల వల్ల మీ కుటుంబం నడుస్తుంది, మీ జీవనాధారం దాని మీదే నడుస్తుంది. ఇప్పుడు ఈ మార్కెట్లన్నీ బంద్ అయిపోతే మీ కుటుంబం ఏమవ్వాలి? మరి అందే కదా సార్ ఇప్పుడు మేము మాట్లాడుతుంది. సడన్గా వచ్చేసి మార్కెట్ తీసాను, సంతలు తీసామంటే మేము ఇన్నాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇప్పుడు ఇల్లు ఉన్నారు, కస్టమర్లు ఇల్లు బతున్నారు, మా రిపేరింగ్ లేదు కదా అని చెప్పి మేము లైట్లు తీసుకొచ్చి పెట్టి చేసుకుంటూ ఉన్నాను. ఇక సడన్గా 4 మార్కెట్లు బంద్ చేయమంటే లైట్లను నేనేం చేయాలి? దాదాపు 8-10 లాక్స్ వరకు నేను దానికి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్నాను, టేబుల్స్కి కానీ దానికి కానీ. దీనివల్ల మా బతుకు తెరవబోతుంది, వాళ్ళకి బతుకు తెరవబోతుంది. మార్కెట్లో ఏమో చిన్న చితకారు అందరూ ఉన్నారన్నమాట. ఒక మార్కెట్కి వస్తే ఏం పని చేయలేడు కూడా, లాక్డౌన్లో వచ్చేసేసి మార్కెట్లో వచ్చి కూరగాయలు అమ్ముకున్నారు, జాబులు బంద్ చేయించారు, ఇళ్లలోకి రావద్దన్నారు కరోనా వస్తే. కానీ మార్కెట్ రోడ్ల మీదకి వచ్చేసి ఎంతోమంది మనం కూరగాయలు అమ్మిన వాళ్ళు మనం చూసాం కరోనాలో, లాక్డౌన్లో. ఇంకో పని చేయడం లాస్ట్కి వచ్చి కూరగాయలు అమ్మడానికి రోడ్ల మీదకి వచ్చారు తప్ప మార్కెట్లోకి అమ్మడానికి వెళ్ళలేదుగా. అప్పుడు చూపించలేదే మార్కెట్లు ఏమైనా ఇన్నాళ్ళ నుంచి. ఒక దాదాపు మార్కెట్లు స్టార్ట్ చేసి నాకు తెలిసి 8-9 సంవత్సరాల నుంచి మార్కెట్లు నడుస్తున్నాయి సంతలు. ఈ సంతలు అంటే గల్లీ గల్లీకి అక్కడ ఒకటి రీజనబుల్ రేట్లు, ఎవరికి వాళ్ళకి అందుబాటులో చౌకైన ధరలు తీసుకొస్తున్నాం, రైతులకు గిట్టుబాటు ధర అవుతుంది. హైదరాబాద్ మొత్తం మీద ఒకప్పుడు 4 డిసిమ్లు అమ్మితే పోయిన పళ్ళు ఇవాళ కొన్ని 100 డిసిమ్లు కూరగాయలు వస్తున్నాయి హైదరాబాద్కి. టమాటాలు కానీ ఏదైనా కానీ అన్ని చౌక ధరలు కానీ రీజనబుల్ రేట్లు ఇస్తున్నారు మార్కెట్లో, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా. అదే ఒకసారి క్షణం జరిపేసి ఒక 50 మందికి షాపులు ఇక్కడ అలాట్మెంట్ చేసేస్తే మిగతా వాళ్ళందరూ ఎడిపోవాలా? ఒక సంతకు వచ్చేసి 100 నుంచి 150 మంది ఉంటారు మాకు. ఒక దాదాపు 400 సంతలు అంటే ఈ ఏరియాలో వచ్చేసి 600 మంది కుటుంబాలు. అదేవిధంగా హైదరాబాద్ మొత్తం మీద 150 నుంచి 200 సంతలు ఉన్నాయి. ఏ సంతలు బంద్ చేయమని ఎక్కడ ఇబ్బంది పెట్టలేం మాకు. మార్కెట్ చేసుకోమని చెప్పండి, ఉండమనండి వెహికల్ వన్స్ చేయండి అట్లా బాగుంటుంది. కానీ 4 సంతలు బంద్ చేసేసి కూర్చోమంటే ఇప్పుడు సడన్గా ఇన్నాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఎటుపోవాలి, వాళ్ళ పరిస్థితులు ఏంటి? డైలీ ఒక్కొక్కటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాయంత్రం కట్టి బండిలు బళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఆటోలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అంటారు. చిన్న చిన్న ఈ మార్కెట్ల మీదే కిస్తీలు కట్టుకోవాలి. మొన్నదా కరోనా అని చెప్పి 2 సంవత్సరాలు చాలామంది ఊర్లు వెళ్ళిపోయారు కరోనాని. ఇక ఇక్కడ అమ్మే వాళ్ళందరూ ఎవరికి సొంత ఇల్లు లేవు, ఇక సొంతగా ఉన్న వాళ్ళు కాదు. అందులో ఒక వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ. వీటిని కూడా ఇప్పుడు సడన్గా వచ్చేసి అంటే తర్వాత పరిస్థితి ఏంది? ఇప్పుడిప్పుడే ఒక 2 నెలల నుంచి గిరాకులు కొంచెం మొదలుకున్నాయి. మొన్న దాకా మార్కెట్ డెవలప్మెంట్ లేదు, రాలా పబ్లిక్
గిరాక్ లేదు, కరోనా ఉంది కదా భయపడి రాలా. ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయితే తగ్గినసరికి మార్కెట్లో కొంచెం అవుతున్నాయి. అందరూ కూడా మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది, రెండు నెలల నుంచి కొంచెం పికప్ అవుతుంది గిరాకీ, పర్లేదు మాకు కూడా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి మార్కెట్ నుంచి వెళ్ళిపోమంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? మా అందరి పరిస్థితి ఏంది? దాదాపు ఇస్తే ఇస్తారు, మీరు చేసుకోమంటారు అంతే. కానీ మేము అందరం చల్లా చెదరు అయిపోవాల్సిందే కదా. ఈ చందా నాలుగో మార్కెట్లు బంద్ చేస్తే అంటే గిరాకి ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి? మీకు ఎక్కడ కూరగాయలు కొనాలనే ఉద్దేశం అనుకుంటున్నారు మీరు? దయచేసి జిహెచ్ఎంసి అధికారులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్నమాట. కొంచెం చూడండి, గరీబులను చూడండి. అర్థమవుతుందా? మేము చిన్న చిత్రకారులు అందం అంతే. అంతేగాని మాకు కాకుండా ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇక్కడ వెళ్ళిపోమంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? తప్పదు. కాబట్టి మాకు సంతలు మాత్రం నాలుగు ఏరియాల్లో జరగాల్సిందే. జరగకుండా మాకు రోడ్ల మీద తీసేయండి. అది మేము ఊరుకో, మేము ఉండలేము, నేను చేయలేము. అంటే మొన్న సోమవారం మంగళవారం మార్కెట్లు అయినప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి మీకు చెప్పినట్టున్నారు, మళ్ళీ రేపు పెట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అసలు ఏంటి, ఏమన్నా కార్యాచరణ ఉందా? మీకు ఏం చేయబోతూ ఉన్నారు? కార్యాచరణ అంటే మేము చేసే దిక్కేం లేదు. ఇప్పుడు మాకు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడాలా, మాట్లాడాలని అనుకుంటున్నాం. అది ఇప్పుడు సడన్గా బంద్ చేసేయమంటే వచ్చేవారం మళ్ళీ వచ్చి మేము కాటాలు తీసుకెళ్ళిపోతామా ఇది అని అడుగుతున్నారు. అదంటే మాకు కష్టమే కదా. కాటాలు తీసుకెళ్తే మేము జోకెట్లు అంటే మేము కూరగాయలు గుట్ల పెట్టి అమ్ముకోవాలా, లేదా కుప్పలు పెట్టి అమ్ముకోవాలా? మేము ఏం చేయాలి? వేల వేలు మాలు తీసుకొచ్చి మాలంతా అందరూ బతకాలి కదా. అట్లా అది కరెక్ట్ కాదు. మేము మీరు తీసుకొచ్చినా సరే, మొండికి పడినా సరే, లాస్ అయితే లాస్ అయ్యాం. కానీ 100 రూపాయలు కానీ మాకు రోడ్డు మీద 100 రూపాయలు వచ్చినా చాలు. అందుకని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము పొద్దున్నుంచి ఆల్రెడీ మేము ఇక్కడ 15 రోజులు మార్కెట్ జరిపాం. జరిపితే ఉదయం నుంచి 50 రూపాయలు అందా, 15 రూపాయలు. అసలు బోని గానోలు కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది, ఎవరికో బోని అంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇటు నుంచి ఫ్లోటింగ్ ఏరియా కాదు, మార్కెట్ తీసుకొచ్చి చివరి తీసుకొచ్చి ఆడో రైల్వే స్టేషన్ దగ్గర పెడితే మెయిన్ రోడ్డుకి పెట్టమని చెప్పండి. మెయిన్ రోడ్డు మీద పెడితే ఇప్పుడు ఒకళ్ళు కాదు, అందరూ సపోర్ట్ చేస్తాం మేము. మెయిన్ రోడ్డు అంటే మంజీర రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్లో ఫ్లోటింగ్ ఏరియా కొంచెం అందరూ వచ్చి వర్క్ చేసుకోవడం కూడా బాగుంటుంది కాబట్టి అక్కడ ఓకే. అంతేగా చివరి తీసుకొచ్చేసి మీరు ఇక్కడ అమ్ముకోండి అంటే ఎవరు వస్తారు? అందరికీ వెహికల్స్ ఉన్న హైదరాబాద్లో ఎవరికి ఇబ్బంది లేకలేదు. చౌకగా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తీసుకుందాం అనుకోరు. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకున్నారు. కిరాణా షాప్లో కూరగాయలు లేదా ఆన్లైన్లో పెట్టరో లేదంటే ఇంకేదన్నా సూపర్ మార్కెట్స్ అక్కడికి వెళ్ళి తీసుకుంటారు తప్ప వీళ్ళని దగ్గరలో ఇప్పుడు అందరూ ఆఫీసులు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అంతేగాని ఈ హుడా కాలనీలో మరి ఇక్కడికి వచ్చి ఉంటారనేది అసభ్యం. అది స్ట్రీట్ మార్కెట్స్ వచ్చేసి టైమింగ్స్ చేంజ్ అయింది. మేము 3 గంటల నుంచి 10 గంటల వరకే కూరగాయలు అమ్ముకుంటాం. డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మేము ట్రాఫిక్ జామ్ చేయట్లా, ఎటువంటి ఇబ్బందులు పెడతలా. చెత్త ఏదైనా మేమే తీసుకెళ్ళిపోతాం. దుకాణం అంటారు, కొంచెం అడంగం పెట్టుకొని ఉంటాం అంతే. 3 గంటల నుంచి మ్యాక్సిమం 10 గంటలు అంటే మేము నడిపేది 5-6 గంటలు గిరాకి మా వల్ల ఇబ్బంది. అది కూడా వారానికి 3 సంతలే చేస్తున్నాం. మిగతా రోజులు మేము ట్రాఫిక్ ఎటువంటి ఎక్కడ కూడా ఎటువంటి ఇక్కడ ఇబ్బందులు మాత్రం మేము కలిగేయట్లేదు. ముఖ్యంగా జిహెచ్ఎంసి అధికారులు చెప్తుంది అదే, వీళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నారు బాగానే ఉంది, అయిపోయిన తర్వాత మిగిలిన మాలంతా రోడ్ల మీద అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా పడేసిపోతూ ఉన్నారు, ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది, అందుకోసం ఇంత పెద్ద మార్కెట్ అని వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతూ ఉన్నారా? మేము పడేయట్లేదు సార్. ఎవరిది వాళ్ళు కూడా బ్యాగ్లో తీసుకుని వెళ్ళిపోతాం. ఒకవేళ ఉందనుకోండి, ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు కూడా వార్నింగ్ వచ్చి చెప్పలేదు లేదు. ఇప్పుడు ఈ మార్కెట్ కట్టారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ ఒక జిహెచ్ఎంసి అధికారి వచ్చి మా దగ్గరికి మీరు చెత్త ఎవరమ్మా ఏమాకండి, మీకు ఫైన్ రాస్తాం మేము, లేదంటే దుకాణాలు కొంచెం అడగ పెట్టుకోండి, ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దు అని చెప్పాలా? చెప్పలేదు ఇంతవరకు ఎప్పుడు కూడా. చెప్పండి, మేము మాకు వల్ల అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము కోఆపరేట్ చేస్తాం. అంతేగాని సడన్గా వచ్చేసి మార్కెట్ తీసేయండి అంటే మాకు ఎటు పోలేము ఇబ్బంది. అది కాబట్టి మాకు 3 సాయంత్రం నుంచి మార్కెట్ల సంతలు మాత్రం 3-4 మార్కెట్లు రావాలి, ఉండాలి. ఈ 4 మార్కెట్లు చేస్తేనే అందరికీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇళ్ల కిరాయిలు కానీ, జీవనాధారం కానీ, పిల్లలు ఉన్నారు, అందరు కావాలి. నేను మనదా కరోనాతో పోరాటం చేసాం, ఈ 2 నెలల నుంచి కొంచెం పర్లేదు గిరాకి. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ బంద్ చేయమంటే మీ పోరాటం జిహెచ్ఎంసి అధికారులతో అనుకుంటున్నా? జిహెచ్ఎంసి అధికారులు అన్ని ప్రభుత్వ అధికారులు, మరి వాళ్ళే చూడాలి గరీబోల్ని. అది గరీబోల్ని ఇప్పుడు మేము ఏది పని డ్యూటీలు ఏదో చేసాకంటే ఏ డ్యూటీలో చేసుకోవచ్చు. రోడ్ల మీదకి వచ్చి కూరగాయలు అమ్ముతున్నాం అంటే ఎంత గరీబోడు అయ్యి ఎంత ఇబ్బంది కలుగుంటే రోడ్ల మీదకి వచ్చి కూరగాయలు అమ్ముకుంటా వ్యాపారం చేద్దామని వచ్చాడు ముందుకి. అది ఆలోచించుకోవాలి. చివరిగా మీరు అవునన్నా కాదన్నా జిహెచ్ఎంసి అధికారులు అయితే చాలా పట్టుగా ఉన్నారు, అవసరమైతే పోలీసుల సాయంతో ఈ రోడ్డు మీద పెట్టే మార్కెట్లు, ముఖ్యంగా మీ మార్కెట్లను తీసేందుకు వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సమయం వస్తే మీరంతా యూనిటీగా ఏమన్నా పోరాటం చేయబోతూ ఉన్నారా అధికారుల మీద? చేస్తాం, మేము అందరం కలిసి చేస్తాం. మీకు ఎవరైతే సంతలో ఉన్నా, ఈ సంతలే కాదు మిగతా 4 సంతల్లో కూడా ఉన్నారు యూనియన్లు అంతా, అందరం కలుస్తాం. బంద్ చేస్తే అన్ని హైదరాబాద్ మొత్తం బంద్ చేయమని చెప్పండి అంతే. మరి అంత ఎన్ని కుటుంబాలన్నా గరీబ్ కుటుంబాలు అన్ని చూపించమని చెప్పండి. అంతేగాని మేమైతే ఊరుకొని సంతలు జరగాల్సింది. మాకు యూనియన్ లీడర్గా స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ విజయ్ కొండా ఉన్నాడు, మేమందరం కలిసి ఇక్కడికి వెళ్ళిపోతాం. మాకు అన్ని న్యాయం చేయాలి. స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ లీడర్ విజయ్ కొండా విజయ్ అన్న అన్న దగ్గరికి వెళ్దాం. అన్నే మాకు ధైర్యం సపోర్ట్ అనుకుంటున్నాం. ఎస్, ఇది ఓవరాల్గా వీళ్ళందరితో మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేశాము.
యాక్చువల్గా వీళ్ళు చెప్తున్న మాటలు చాలా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ బతుకులు రోడ్ల మీద ఉంటాయి. ఎందుకంటే రోడ్ల మీద కూరగాయలు పెట్టుకొని ఆ కూరగాయలు అమ్మితేనే వీళ్ళ జీవనాధారం సాగుతుంది. ఒక్కొక్కళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు మీకోసం ఒక పెద్ద మార్కెట్ కట్టాము. ఈ మార్కెట్ కోసం మీరు రోడ్ల మీద అమ్ముతున్న ఆ జాగాలు వదిలేసి ఈ మార్కెట్లోనే పెట్టుకోవాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఏది ఏమైనా అవసరమైతే మా ప్రాణాలు పోయేందుకైనా సిద్ధం, కానీ మా మార్కెట్లు ఏవైతే ఉన్నాయో రోడ్ల మీద పెట్టుకుని అమ్ముతూ ఉన్నామో అవి తీసే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడున్న చిన్న చిన్న చిరు వ్యాపారులందరూ చెప్తున్నారు. అయితే ఈ దగ్గరలో వీళ్ళ అసోసియేషన్కి సంబంధించి, అంటే ఈ మార్కెట్లకి సంబంధించి కొండ విజయ్ కుమార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. కొండ విజయ్ కుమార్ ఖచ్చితంగా స్పందించాలి. ఆయన సహకారంతో రాబోయే రోజుల్లో మేము జీహెచ్ఎంసీ అధికారుల వద్దకు వెళ్తామని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. మరి చూడాలి, ఇక్కడ చాలామంది పార్టీ నాయకులు ఉన్నారు, అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. జనాలకి ముఖ్యంగా ఇలాంటి వ్యాపారాలకు ఏమైనా ఇబ్బంది అయితే మేము మీకోసం నిలబడతామన్న నాయకులు ఎవరు పెద్దగా వీళ్ళ వైపు చూస్తున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇక్కడైనా అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలి, ఈ వ్యాపారులకు అండగా నిలబడాలని చెప్పి స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్, గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.